Friends, so we have templates two types and discussion jarindi. Function template, class template. Now we'll see function template. So generally, function templates are the special functions. So these special functions can operate with the generic data types. Because generic data type means that we can use with any data types. So there is not dependent on the data type. So this function template allows to define a generic function that could be used to create a family of functions with different argument types. That means we'll define a function template once. So function template create cheyochu, then a function definition different type of data types tone creation chesukochu. So define oka function definition define chese aa definition body tone multiple function definitions automatically create avutundi based on the data types. Okay, the function template ela define chestam, what is the general format of a function template is here given. So you have to use a keyword called is a template, then within the less than greater than class space name. So template is, and then same remaining body of the function definition. So generally return type, function name, arguments of type name, body of the function. So here, so this is the new thing here. జనరల్గా ఇదంతా కూడా మనము ఫంక్షన్ డెఫినేషన్ రాసేటప్పుడు ఎలా ఉంటుందో అదేలా ఉంటుంది ఫంక్షన్ డెఫినేషన్. సో దిస్ ఈజ్ ద న్యూ థింగ్ ఇయర్. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఫంక్షన్ టెంప్లెట్ డిఫైన్ చేస్తుంది. దిస్ ద టెంప్లెట్ ద కీవర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ యూజువల్. దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద జనరిక్ నేమ్. ఇయర్ టెంప్లెట్ ఈజ్ అ కీవర్డ్, క్లాస్ ఈజ్ ఆల్సో కీవర్డ్, నేమ్ ఈజ్ అన్ ఎనీ ఐడెంటిఫైర్ యూజ్ ఫర్ ద జనరిక్ డేటా టైప్. సో జనరిక్ డేటా టైప్గా యూజ్ చేస్తాం ఇక్కడ. ద నేమ్ ఆ ప్లేస్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు, దట్ మేబీ టీ కీ ఎస్ వై డి ఎం నేమ్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఐడెంటిఫైర్ రూల్స్ ఏవైతే ఐడెంటిఫైర్ రూల్ ప్రకారం నేమ్ యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ నేమ్ ఈజ్ అ జెండర్ డేటా టైప్. సో ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తామో, ఇక్కడ ఏ కీవర్డ్ అయితే ఏ నేమ్ అయితే యూజ్ చేస్తామో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా అదే టైప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఉందనుకోండి, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ టైప్స్ కూడా ఏముండాలి, టీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీలగిరి అని రాస్తాం అనుకోండి, ఇక్కడ కూడా ఏముండాలి, నీలగిరి అనేది ఉండాలి. సో దానము ఇది సింటాక్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో టెంప్లెట్ క్లాస్ టీ, ఇక నవ్ టీ ఈజ్ ఏ డేటా టైప్, టీ ఈజ్ ఏ జెండర్ డేటా టైప్, టీ ఈజ్ ఏ జెండర్ డేటా టైప్. సో ఈ టీ ప్లేస్లో తర్వాత ఇంటీజర్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, క్యాట్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో బట్ నవ్ దట్ టీ ఈజ్ ఏ జెండర్ డేటా టైప్. నవ్ టీ అనే విధిని ఒక డేటా టైప్గా యూజ్ చేస్తాం. సో చూడండి ఫంక్షన్ డెఫినేషన్లో వాడసం టీ ఏ టీ ఇది. ఇక టీ ఇంటీజర్ అయితే ఈటీ ఇంటీజర్ అవుతుంది, ఈటీ ఇంటీజర్ అవుతుంది. ఈటీ ఫ్లోట్ అయితే ఈటీ ఇంటీజర్ ఫ్లోట్ అవుతుంది, ఈటీ ఫ్లోట్ అవుతుంది. ద ఫంక్షన్ డెఫినేషన్ ఇస్ సేమ్. సో ఇయర్ టీ ఈజ్ ఏ జెండర్ డేటా టైప్. నేను ఫంక్షన్ని కాల్ చేస్తే డెఫినేషన్. సో మెయిన్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎలా కాల్ చేస్తాము, ఫంక్షన్ నేమ్ సమ్ పారామీటర్స్ 10, 20. వాట్ ఈస్ 10 ఇయర్ ఇంటీజర్, ఆటోమేటికల్ టీ విల్ బి ట్రీట్ ఎస్ ఏ ఇంటీజర్ డేటా టైప్. ఈ ఫంక్షన్ కాల్లో చూడండి సమ్ 10.50. వాట్ ఈస్ ద 10.50? ఫ్లో డేటా టైప్. ఆటోమేటికల్లీ టీ మీన్స్ ఇయర్ మల్టీపుల్ ప్రింట్ అయితే ఫ్లో డేటా టైప్ ఆటోమేటికల్ కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇట్ మే బి వర్క్ ఫర్ ద ఇంటీజర్ డేటా టైప్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ వర్క్ ఫర్ ద ఫ్లో డేటా టైప్స్. సో దిస్ ఈజ్ అ జెనరిక్ ఫంక్షన్ దట్ కెన్ హ్యాండిల్ విత్ ఎనీ డేటా టైప్. సో ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ పాస్ చేస్తే ఇంటీజర్ ఫంక్షన్ టీ ఇంటీజర్ లాగా ట్రీట్ చేస్తుంది, ఫ్లోట్ వాల్యూస్ పాస్ చేస్తే టీ ఫ్లోట్ లాగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ టెంప్. సో యు ఆర్ గివెన్ ఏ ప్రోగ్రామ్, సేమ్ ఫంక్షన్ ఇచ్చాను ఇక్కడ, సేమ్ ఫంక్షన్ డిఫైన్ చేసాం క్లాస్ టీ, ఎడిషన్ ఫైర్ చూస్తుంది. మెయిన్ ఫంక్షన్లో ఆ కాల్ ద సేమ్ సమ్ 10, 20 పాస్ చేసాం, ఎడిషన్ ఇస్ ఈక్వల్ టు 30 అని వచ్చేస్తుంది. సో ఇక్కడ అప్పుడు 10, 20 ఇంటీజర్స్ కనుక టీ అనేది ఇంటీజర్ లాగా యాక్ట్ అవుతుంది. అగైన్ అనదర్ ఫంక్షన్ సమ్ 10.5, 12.5, ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఎడిషన్ 23 అని వచ్చేసి 23.0 వచ్చేసింది, బికాజ్ ఇవన్నీ ఫ్లోట్ నెంబర్స్ కనుక రిజల్ట్ కూడా ఫ్లోట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ టెంప్లెట్. నెక్స్ట్ వి మే హ్యావ్ ద డౌట్ సార్, ఇక్కడ టీ ఇంటీజర్, ఇక్కడ కూడా టీ ఇంటీజర్ వెన్ టూ. సో ఇక్కడ టూ ఇంటీజర్స్ ఉన్నప్పుడు ఇది రెండు ఇంటీజర్స్, ఇక్కడ టూ ఫ్లోట్ ఉన్నప్పుడు ఇది టూ ఫ్లోట్ ఉంటుంది. సార్ ఫస్ట్ ఇది ఇంటీజర్, సెకండ్ ఇది ఫ్లోట్, అప్పుడు ఇది వర్క్ అవుతుందా? కాదు. ఏం పని చేస్తాం మనం, ఫస్ట్ ఇది ఇంటీజర్, సెకండ్ ఇది ఫ్లోట్, both are different data types. At that time we have to discuss a concept of the function template with multiple parameters. So here also
పారామీటర్స్ అన్ని ఏంది డిఫరెంట్ టైప్ పారామీటర్ సారీ సేమ్ టైప్ పారామీటర్స్ ఇవి రెండు ఏంది సేమ్ టైప్ పారామీటర్స్ మరి మల్టిపుల్ టైప్ ఉంటాయి సార్ పారామీటర్స్ సో దట్ విల్ బి డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.